మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంతులేని అనుభూతులు గొంతు దాటగా ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది ఆ మాటల మధుర ఝరి సౌందర్యలహరి సౌందర్యలహరి నమస్కారం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య లహరి సౌందర్య లహరి హైదరాబాద్ లో పుట్టి ఆల్ ఇండియాలో నేము ఫేము సంపాదించుకున్న నటి ఆమె. తొలిసారిగా దర్శకేంద్రుడి కూలీ నంబర్ వన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత ప్రయోగాత్మకమైన చిత్రాల్లో నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్నారు ఆవిడ. మరి ఈరోజు కలయా నిజమా అనే విధంగా ప్రేక్షకుల్ని కబుర్లతో ముంచెత్తడానికి సౌందర్య లహరి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు తబస్సుమ్ హష్మి అలియాస్ తబు గారు. టెలివిజన్తో మొదలైన ఆయన కెరియర్ని ప్రేమించుకుందాం రా అని సిల్వర్ స్క్రీన్ పలకరించింది. అంతేనా, బావగారు బావున్నారా అని అడిగింది. సినిమాలు తీయడం ఆయనకు ఛాలెంజి. ఆయనే జయన్ సి పరాంజీ. గురుతుల్యులుగా భావించేటువంటి దర్శకేంద్రులు సౌందర్య లహరి కార్యక్రమానికి ఆయన భావాలని ప్రభావాలని అనుభవాలని పంచుకోవడానికి విచ్చేస్తున్నారు జయన్ సి పరాంజీ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ముహూర్తం ముందరు నదీ తథాస్తని పందిర నదీ పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా వెళ్ళ చుక్క వారేవా. సినిమాల్లోకి రాకముందు ఆయన ఆడిటర్, లెక్కలు పక్కాగా చూసుకోవాలని ఆయన బాగా తెలుసు. అందుకనే నాటకాల్ని సైతం పక్కాగా రాశారు, పగడ్బందీగా ప్రదర్శించారు. దర్శకేంద్రుడి ఎన్నో సినిమాలకి కథా మాటలు రాసినటువంటి పర్చూరి బ్రదర్స్లో సీనియరు, పనిలో సిన్సియరు పర్చూరి వెంకటేశ్వరరావు గారిని సౌందర్య లహరి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్యా. అందాన్ని మరింత అందంగా వెండితెరపై చూపించేటువంటి సినిమాటోగ్రాఫర్ శ్రీ గోపాల్ రెడ్డి గారిని సాదరంగా సౌందర్య లహరి కార్యక్రమానికి ఆహ్వానించేస్తున్నాము. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బి రెడి, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. అదృష్టం బాడి గార్డు అన్నింట నేనే ఫస్ట్, కాలాన్ని కట్టి కూర్చోబెట్ట గుమ్మ ముందు. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బి రెడీ, నేనే మహారాజు. సౌందర్య లహరి కార్యక్రమానికి తబ్బు గారికి ఘన స్వాగతం. చాలా కాలం నుంచి తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు తబ్బు గారి ఇంటర్వ్యూ ఎప్పుడొస్తుంది అని. డైరెక్టర్ గారి చలవ వల్ల ఇలా సౌందర్య లహరి కార్యక్రమానికి తబ్బు గారు వచ్చారు. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ తబ్బు గారు. ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారు పిలిచారు, అందుకే నేను వచ్చాను. డైరెక్టర్ గారు టీవీ షో చేస్తున్నారంటే కలయా నిజమా. మరొకసారి మాకు కూలీ నంబర్ వన్ సినిమా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉంది. మీ అందరికీ చాలా నాస్టాలజిక్ గా ఉండుంటుంది, మాకు కూడా అలాగే అనిపిస్తుంది. డైరెక్ట్ చేస్తున్న దర్శకేంద్రులు, హీరోయిన్ తబ్బు గారు,
సినిమా దర్శకత్వపు శాఖలో పనిచేసినటువంటి జయంతి పరంజయ్ గారు, అందులో నటులు రైటరు పరచూరి వెంకటేశ్వరరావు గారు అండ్ గోపాల్ రెడ్డి గారు అందంగా చూపించినటువంటి సినిమాటోగ్రాఫర్. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ హియర్ వన్స్ అగైన్. కూలి నంబర్ వన్ సినిమా విశేషాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము, కానీ దానికన్నా ముందు డైరెక్టర్ గారితో మీకు మొట్టమొదటిసారిగా పరిచయం ఎప్పుడు కలిగింది, ఎప్పుడు కలుసుకున్నారు మీరు డైరెక్టర్ గారిని? కూలి నంబర్ వన్ కోసం నేను హైదరాబాద్కి వచ్చాను, అప్పుడే నేను ఫస్ట్ టైం కలిసాను కదా గురు గారు. నేను డైరెక్టర్ గారికి గురు గారు, ఐ కాల్ హిమ్ గురు గారు, బికాజ్ నేను వాట్ ఎవర్ ఐ హావ్ లెర్న్ బెస్ట్ లెసన్స్ గురు గారుతోనే నేర్చుకున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యూటీ ఫర్ అన్ యాక్ట్రెస్, ఇదంతా నాకు గురు గారు నేర్పించారు. ఓకే, సో డైరెక్టర్ గారి ద్వారా పరిచయం అయినటువంటి నటులకి నటనలో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంలో కూడా శిక్షణ ఏర్పడుతుందని మిమ్మల్ని చూస్తే మాకు అర్థం అవుతుంది. ఈ రోజు ఇంత బాగా చెప్పారు, మరి ఆ రోజు ఏంటి అలా చెప్పారు? ఎప్పుడు అప్పుడు అంటే నీకు అప్పుడు ఎమోషనల్ గా ఏదైనా కోపం వచ్చి ఉండొచ్చు నా గురించి కొంచెం. రాతి మనిషి చెప్పారండి, రాతి మనిషి అది అన్నట్టు కొంచెం ఉంది సార్, ఆ క్లిప్పింగ్ ఉంది మన దగ్గర, ఉంది ఒకసారి చూద్దాం. ఇంపాసిబుల్ ఐ ఫీల్ రాఘవేంద్రరావు గారు నా గురువు ఉన్నారు. ఐ హావ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. నా ఫౌండేషన్ స్టోన్ ఇస్ కూలి నెంబర్ వన్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. చూడండి, ఫౌండేషన్ స్టోన్ ఏంటి? ఆ ఫౌండేషన్ స్టోన్ స్ట్రాంగ్ ఉంటేనే ఆ మీద బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది కదా. మీరే ఫౌండేషన్ స్టోన్ పెట్టారు నాకు టీచింగ్ అంత. పిల్లర ఏదో అనొచ్చు కదా, స్టోన్ అంటే రాదు, మీరే ఇచ్చారు ఆ స్టోన్. ఆ స్టోన్ లో నేను ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బంగ్లో నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారు వేసినటువంటి ఆ ఫౌండేషన్ స్టోన్ తోనే ఆ తర్వాత తబు గారు ఆల్మోస్ట్ 7 languages లో వర్క్ చేయడం జరిగింది. 2 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్నారు, ఫిల్మ్ ఫేర్ అవార్డు 4 సార్లు అండ్ 2011 లో పద్మశ్రీ. అమేజింగ్ కెరియర్ అండి, అమేజింగ్. అండ్ నేమ్ సేక్ అనేటువంటి ఫిల్మ్ కానీ, అలాగే ఆ తర్వాత ఆస్కర్ గెలుచుకున్న లైఫ్ ఆఫ్ పై లో మీ క్యారెక్టర్ కానీ అన్ని సూపర్. థ్యాంక్ యూ. వీ హావ్ సీన్ యూ గ్రో యాజ్ అన్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. So it's wonderful all having you here. So adhe from him. So our foundation stone akkada anamata. Avunu. Blessings kuda, love kuda. Chaala prema tho worked with us with so much love. Always allowed us to pack up early. జయంత్ గారు, మీకు డైరెక్టర్ గారితో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? మీరు వారి దర్శకత్వపు శాఖలో పనిచేశారు, మీ గురుతుల్యులు? నేను అంటే బిఫోర్ ఐ జాయిన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, నేను ఐ యూస్ టు మేక్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్ అండి. ఆ పని మీద నేను చెన్నై వెళ్ళాను ఫస్ట్ టైం. ఆయనకి గుర్తులేదు, ఆయనకి ఎప్పుడు చెప్పలేదు కూడా. ఇది ప్రసాద్ స్టూడియోస్ లో సార్, చెన్నైలో. నేను యాజ్ ఏదో నాకేదో సౌండ్ రికార్డింగ్ ఏదో ఉండిందని, ఆ గార్డెన్ లో మీరు ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు సార్. నేను ఫస్ట్ టైం, అంతకుముందు ఎప్పుడు ఒక డాన్స్ మాస్టర్ అనేది ఎప్పుడు ఉండేదండి. మీరు రామారావు గారితో శారద గారితో మీరు ఒక సాంగ్ మీరే షూట్ చేస్తున్నారండి. నేను చూస్తున్నాను, నేను ఐ హ్యాడ్ సమ్ వర్క్ అండి, అది మొత్తం మర్చిపోయి నేను. ఐ స్పెండ్ ది ఎంటైర్ డే దేర్ సార్. పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సంధ్యల పలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా. ఈ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీకు వేడా. నాకు తెలిసి ఆ ఫుల్ సాంగ్ ఆ వన్ డే లో ఫినిష్ చేస్తారు మీరు. దట్ వాజ్ మై ఫస్ట్, నేను ఐ వాజ్ ఆస్ట్రక్ అండి. దూరం చూసాను అన్నమాట, నేను దూరం నుంచి చూసాను అండి. గార్డెన్ లో కొరియోగ్రాఫీ లేకుండా, వితౌట్ అ కొరియోగ్రాఫర్ నేను అది, దట్స్ ద ఫస్ట్ టైం ఐ సా సమ్. దెన్ ఆఫ్ కోర్స్ కూలి నంబర్ వన్ అప్పుడు నేను అప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. ఓకే, బట్ ఒక మాట చెప్పాలి సార్, నేను టేక్ లిబర్టీస్ డెఫినెట్లీ అండి, అదే అంటున్నా. నేను 4 films పనిచేశానండి యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, బట్ ఈయనతో చేసిన కూలి నంబర్ వన్ వాజ్ లైక్ వన్, నాకు ఫిల్మ్ స్కూల్ లాంటిది అండి. దట్ వన్ ఫిల్మ్ ఎవ్రీథింగ్ అబౌట్, అంటే నాట్ జస్ట్ ద విజువల్ థింగ్ బట్ ఎమోషన్స్, ఎప్పుడు అండర్లైన్ చేయాలి, ఎప్పుడు అండర్లైన్ చేయకూడదు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, కొన్ని ఆ చిన్న పాజ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఫుల్ స్టాప్ కి, అండర్లైన్ కి, చిన్న చిన్న ఇవి ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నానండి. దట్ వన్ వాజ్ మై ఫిల్మ్ స్కూల్. జై 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 గణేశ, జై 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 జై
వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి సార్. మేము రాటం రాయటం, తలచీమలు, మరో మరుపు లాంటి ఒక నంది అవార్డు వచ్చిన సినిమాలు రాసాం. ఆ తర్వాత ముందడుగు రాసే రోజుల్లో ఆయన బాగా పరిచయం. మేము ఆయన బొబ్బిలి ప్రమాణం ఫస్ట్ మేము కథ రాసాం. నాకేంటంటే ఆయన జ్యోతి సినిమా చాలా ఇష్టం సార్. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు హీరోలను పెట్టి తీస్తారు, అలాంటి మంచి సినిమాలు తీయచ్చు కదా అని నేను ఆయనకి అడ్వైజ్ చెప్పాను. ఆయన నాకు ఆల్రెడీ మేము ఎంప్లాయీస్ ఉద్యోగం సంపాదించుకుంటున్నాం, మీరు అలాగే ఉండి అంకలో సంచి చేసుకుని గడ్డాలు పెంచుకుని పాండి బజార్లో తిరుగుతారా, లేకపోతే మంచి కారులో తిరిగి మంచి మంచి హీరో సినిమాలు రాసి అలా ఉందా మీకంటే, ఆయన దూరం వచ్చిన తర్వాత కారులో తిరగాలి కదండి, తిరగాలంటే ఇక రాయాలి మీరు అన్న. ఐదు నిమిషాల్లో మీరు మీ పని పూర్తి చేయలేకపోయారు. గడియారం 12 గంటలు టాంగ్ టాంగ్ అని కొట్టడం మొదలు పెడుతుంది. నేను మిమ్మల్ని టమేల్ టివేల్ అని కొట్టడం మొదలు పెడతాను. 12వ గంట కొట్టేసరికి మీరంతా అయ్యో అయ్యో అయ్యో. ఇక గోపాలరెడ్డి గారు, కూలీ నంబర్ వన్ పని చేయడానికి చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన బ్రదర్ ప్రకాష్ గారు, రెగ్యులర్ గా విన్సెంట్ గారు, ప్రకాష్ గారే. ప్రకాష్ గారు హిందీలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నేను పనిచేయాల్సి వచ్చింది అనమాట. అవును సార్. సో అట్లాగా చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. అప్పటికి నేను చాలా మంది డైరెక్టర్లతో పనిచేశాను. ఈయనతో పనిచేయటం వల్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జస్ట్ ఒక 4 వాల్స్ ఉంటే చాలు ఆయన, ఏదన్నా క్రియేట్ చేయగలడు ఆయన. ఒక డ్రమటైజ్ చేయాలంటే ఎట్లాగా, అసలు ఏమీ లేవు కదా, ఎలాగంటే ఊరికే ఒక 4-5 సన్నటి కర్టెన్లు తీసుకురమ్మని, కర్టెన్స్ వేసి దాన్ని ఫ్లై చేయమని, ఆ ఫోర్ గ్రౌండ్లో అవి ఫ్లై అవుతా అంటే తెలియకుండా ఒక డ్రమటైజేషన్ వచ్చేస్తాం. అట్లాగే టబు ఫస్ట్ పిక్చర్ నేను అప్పుడే అనుకున్నా ఈ అమ్మాయి డెఫినెట్గా సావిత్ర అంత మహానేట్ అవుతుంది ఫ్యూచర్లో అని ఎక్కడో నాకు ఐ ఫెల్ట్ ఇట్. ఓకే, సో కూలీ నంబర్ వన్ సినిమాకి సంబంధించిన అనుభవాలు మీరు మొదలెట్టేశారు, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. జైల్ సీన్ లో ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చేటువంటి సన్నివేశం, తబ్బు గారు వెంకటేష్ గారికి, వెంకటేష్ గారు చివరిలో తబ్బు గారికి, ఆ సన్నివేశం ముందుగా చూద్దాము. ఫస్ట్ పిక్చర్ లో జనరల్ గా ఏంటంటే లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. లక్కీగా ఫస్ట్ పిక్చర్ లోనే అనేక షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దొరకటం అనేది వాళ్ళు రాసిన కథకి. ఫస్ట్ సీన్ లోనే అమ్మాయి విలనా అనిపిస్తుంది. కూలీకి డబ్బులు ఇవ్వటంతో కూడా డబ్బులు అట్లా చేస్తే నేల మీద పెడితే ఏరుకో ఉంటుంది. అంటే ఆ రోజుల్లో తనకి అప్పుడు లవ్ ఏంటో హిందీ పిక్చర్ ప్రేమ్ అనేది కొంచెం గ్యాప్ వస్తే అప్పుడు వచ్చింది అనమాట. ఒక్క క్వశ్చన్ అడుగుంటే ఆ అమ్మాయికి ఆ ఛాన్స్ వచ్చేది కాదు. ఏది ఇది కొంచెం యారగెంట్ క్యారెక్టర్ గా ఉంది కదా అనేది అడగకుండా ఆ సీన్స్ అన్ని అంత పర్ఫెక్ట్ గా చేయబట్టే వాళ్ళ డిఫరెంట్ షేడ్స్ చేయడానికి తను తెలిసి ఒప్పుకున్నా తెలియకపోయి ఒప్పుకున్నా కూడా రొటీన్ హీరోయిన్ కాకుండా షీ స్టాండింగ్ సెపరేట్లీ ఇన్ బాలీవుడ్ ఆల్సో. బట్ హీరోయిన్స్ కోసం దేర్ ఇస్ నో బెటర్ డైరెక్టర్ దాన్ యువ గురు గారు, రియల్లీ. హీరోస్ ఆల్సో ఆఫ్ కోర్స్, బట్ ఫర్ ఎన్ యాక్ట్రెస్ ద ఫార్చ్యూన్ టు వర్క్ విత్ యూ. ఏది ఫ్లాస్, డ్రాబ్యాక్స్ ఉంటే ఎలా కవర్ చేయాలి, యాక్టర్స్ ఫ్లాస్ ఎలా అడ్వాంటేజెస్ కి హైలైట్ చేయాలి, అదంతా నేను చూసాను. And that is why heroines look the most beautiful in his movies. Okay, so jail sannivesham chuddam sir mundu. Hey, kuli, tala tirigi poyinda, kallu mooskunnav. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం మూటలు మోసుకునే కూలివాడివి, కూలి డబ్బులు లేకపోతే కడుపు నిండని ఆఫ్టర్ ఆల్ గాడివి, బెంచ్ కార్లో తిరిగే నాతో పెట్టుకుంటావా? చూసావా నువ్వు చేయని తప్పుకి పబ్లిక్ లో ఎంత కలరిచ్చానో, ఎన్ని మహిళా సంఘాల్ని రెచ్చగొట్టానో. కోర్టులో ఏ శిక్ష వేస్తారో నాకనవసరం, కానీ నేను వేసిన ఈ శిక్షకి సొసైటీలో కూలీ నెంబర్ 1గా ఉన్న నువ్వు రేపిస్ట్ నెంబర్ 1 అయిపోయావు. మా డాడీ సారీ చెప్పమంటే ఏమన్నావు? నీ బిళ్ళ కూడా ఊడదనా? ఇప్పుడు అది ఊడకుండా ఉండాలంటే, నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నేను ఐడియా చెప్పనా? టచ్ మై ఫుట్, కమ్ ఆన్, పట్టుకో నీకు ఇష్టమైన రంగు. ఆ
లిప్స్టిక్ కోసం రైలాపి మనిషి ప్రాణాలు తీసిన రోజే నువ్వు మానవత్వం లేని మనిషి అని తెలిసింది. ఒక మగాడిని కేసులో ఇరికించడానికి ఆడదానికి ఒక్క దారే ఉంది, కానీ ఆడదానికి బుద్ధి చెప్పటానికి మగాడికి చాలా దారులు ఉంటాయి. నేను ఏ దారిలో వస్తానో చెప్పను, కానీ ఏదో దారిలో వస్తాను. అప్పుడు నీకు తలే కాదు ఒళ్ళు తిరిగిపోయేలాగా బుద్ధి చెప్తాను. లిప్స్టిక్ కోసం ఆపిన దానివి అని డైలాగ్ రాశాడు. డైరెక్ట్ గా డైలాగ్ వెళ్ళిపోవచ్చు, తప్పని లాగటం, దాన్ని టేకింగ్ ది అడ్వాంటేజ్ షోయింగ్ ది గ్లామర్ అండ్ ఆ లిప్స్ కట్ చేయటం. అంటే ఆడియన్స్ ఏంటి, ఇట్లా పాట ఆడిన తర్వాత లిప్స్ కి ఎందుకు కట్ చేస్తున్నారు డైరెక్టర్, అతను ఐస్ ఎంఐస్ కట్ చేయొచ్చు, లిప్స్ ఎందుకు కట్ చేస్తున్నారు, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దాంట్లోంచి ఆ లిప్స్టిక్ తీసి స్టోరీ కనెక్ట్ చేయటం. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అప్పుడప్పుడు చెప్పామండి. గుర్తు చేయటం జరిగిన కథని, జరిగిన కథను గుర్తు చేయటం. ఇప్పుడు డైలాగ్ టు డైలాగ్ వెళ్ళిపోతే రీ రికార్డింగ్ స్కోప్ ఉండదు, ఆడియన్స్ కి ఏం చేస్తాడని ఇంట్రెస్ట్, ఇదేంటి కబుక్కున ముద్దు పెట్టేస్తాడా అని బిల్డప్ ఇవ్వడం. ఆడియన్స్ 100% ముద్దు పెడతాడు అనుకుంటా. అంతే అంతే, అందరూ ఎక్స్పెక్ట్ చేసేది, నేనే అనుకున్నా గుర్తులేదు. సుమా అప్పుడు నేను ఐ యూస్ టు బి హిస్ ప్రియ శిష్యుణ్ణి. ఓకే, సో యూస్ టు బి కాన్స్టెంట్లీ టెలింగ్ జయంత్ ఎట్రా ఇది ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ నాకు చిన్న క్వశ్చనేరు అంటే ఒక చిన్న టెస్ట్ ప్లస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు. దట్స్ వై ఐ సెడ్ ఎర్లియర్ ఆన్ దట్ వాస్ లైక్ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ. అండ్ తన ఏదో ఆలోచిస్తాను డైరెక్షన్ చేద్దాం అని కాదు, నాకు తెలుసు తబ్బు గారు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారు, ఆవిడ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఫస్ట్ సీన్ ఎలా చేశారు, తెలుగు ఎలా మాట్లాడారు. కాదు, నేను బాంబేలో అందరికి చాలా మంది జనాలకు చెప్పాను, ప్రతి డైరెక్టర్ హూఎవర్ వాంట్స్ టు బి ఎ డైరెక్టర్ మస్ట్ డూ అట్లీస్ట్ వన్ ఫిల్మ్ విత్ హిమ్. ప్రభుదేవాకి ఆల్సో ఫస్ట్ ఫిల్మ్ అదే, అది చూసి నేను ఐ ఫస్ట్ క్వశ్చన్ ఐ డోంట్ హావ్ టు డాన్స్ నా, సో హీ స్కేర్డ్ మీ, నో నో యు ఆల్సో హావ్ టు డూ ఆల్ దీస్ స్టెప్స్ అండ్ ఆల్, ఐ సెడ్ నో ప్లీజ్ ఐ కాంట్ డూ ఇట్. శిబులి శిరసు సింహాసనం పొందిన చంద్రుడి గౌరవజనం నిన్నే చేసింది వేళ్ళ తోళం, ఎక్కిన మదం దిగిల్ది ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వ, త్రిమూర్తులే నిన్ను గని కలుంచరా, నిరంతరం మహిమను కీర్తించరా, నువ్వెళ్తానే అహం నువ్వే దండించరా, దండాలయ్యా ఉండాళ్ళయ్యా చెయ్యా దేవా, నీ అండ దండ ఉండాలయ్యా చెయ్యా ద్రోవా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అంది చెయ్యా. ఇలా డైరెక్షన్ గురించి మీకు బోలెడని విశేషాలు తెలుసా, కానీ ఇంకా చాలా సందేహాలు ఉన్నాయా? డైరెక్ట్గా దర్శకేంద్రుడి ఆయన సినిమాలకు సంబంధించి అనేక సందేహాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్, ఈ నంబర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్గా డైరెక్టర్ గారి సినిమాలకి సంబంధించిన విశేషాలని అలాగే సందేహాలని ఆయన్నే అడిగి తెలుసుకోండి. దర్శకేంద్రుడితో డైరెక్ట్ టాక్. కొత్త కొత్తగా ఉన్నదనే సాంగ్ చూద్దాం ముందు. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. కొత్త కొత్తగా గుర్తుందండి, ఆల్ ది లిరిక్స్ ఐ రిమెంబర్,
నాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్. అదే మాకు ఒకసారి వినిపించరా? మరి మాకు తెలియాలి కదా మీకు గుర్తుందని. నా కళ్ళు ముద్దాడితే కన్నె కులుకాయ కనకాంబరం. ఆ లెగ్ షాట్ ఉంది, అది యాక్సిడెంటల్ గా జరిగింది యాక్చువల్లీ. అది అడ్వాంటేజ్ తీసుకున్నారు. లేదు, ఐ యామ్ జస్ట్ జోకింగ్. ఐ ప్లాన్ చేసింది, ఐ ప్లాన్ చేసింది అది. ఎలా ప్లాన్ చేశారు సార్ మీరు? అంటే ముద్దుకు మరో అర్థం అన్నమాట. అది సార్ మీకు గుర్తుందో లేదో అండి, ఈ సాంగ్ ని తర్వాత వచ్చిన తర్వాత నన్ను ఒక వర్షన్ ఎడిట్ చేయమన్నారు మీరు. నేను ఓ నాకు ఛాన్స్, ఇదే ఛాన్స్ అని చెప్పి నేను ఇంప్రెస్ చేయడానికి ఆయన అసలు టప 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 కట్ చేస్తే ఆయన ఈవినింగ్ వచ్చి చూసి అది చూసి నన్ను తిట్టారు. అసలు బుద్ధుందా నీకు? సాంగ్ అంటే రిథమ్ కాదు, ఇట్స్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. అందులో కూడా ఒక చిన్న కథ చెప్పాలి మీకు గుర్తుందో, ఎస్పెషల్లీ థర్డ్ బీజియం సార్. ఇద్దరు వాళ్ళు ఇద్దరు వైట్ అమ్మాయి వైట్ సారీ, వెంకీస్ ఇన్ వైట్ షర్ట్ అండ్ ప్యాంట్. దాట్స్ వెన్ ఐ లెర్న్ ఇట్స్ నాట్ సాంగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ రిథమ్ కటింగ్. ఈ షూటింగ్ అప్పుడు జరిగిన విశేషాలు గుర్తున్నాయా? నేను అది మాత్రం గుర్తున్నాను. ఓపెన్ చేస్తే బౌన్స్ బ్యాక్ అయింది. అంటే నెయిల్ బైటింగ్ అంటారు కదా, రియల్ నెయిల్ బైటింగ్ అంటే అక్కడ చూడొచ్చు. అంటే యూనిట్ ఏమో 8 మందో 9 మందో. నేనే సౌండ్ మ్యాన్, నేనే క్లాబ్ బాయ్, నేనే కాస్ట్యూమ్ హెల్ప్ అండి. కాదు అసలు ర్యాలీ మీద సామాన్ పెట్టుకోవటం, నేను నడవలేకపోతే నన్ను కూర్చోబెట్టి వీళ్ళందరూ తీసుకెళ్లి మొత్తం అసలు వణుకున్న మాట. టిపికల్ మన తెలుగు సినిమాల్లో హీరో మాత్రం ఫుల్లీ అసలు జాకెట్ గ్లవ్స్ వేసుకుని, అమ్మాయిలు మాత్రం షార్ట్ డ్రెస్లు, ఫ్లిమ్జీ క్లోత్స్, రివీలింగ్ క్లోత్స్. ఈ అమ్మాయి పాపం అసలు బ్లాంకెట్ బ్లాంకెట్. నా దగ్గర ఒక ఫోటో ఉంది, గురుగారు బ్లాంకెట్ హోటల్ నుంచి బ్లాంకెట్ తీసుకొని వెళ్ళారు సెట్ లో. నేను అక్కడ అలా అలా ఉంటే పిల్ల రా ఇక్కడ అని బ్లాంకెట్ హీ పుట్ కవర్డ్ ఆన్ మీ. దట్స్ హౌ వి యూజ్ టు షూట్ షార్ట్, ముందు బ్లాంకెట్ లో అలా ఓకే ఓకే షార్ట్ రెడీ అంటే కొత్త కొత్త గోపాల్ రెడ్డి గారు నాకు మోస్ట్ బ్యూటిఫుల్ గా షూట్ చేశారు. ఇది చూసిన అంకుల్ బాబాజ్మి చెప్పారు, అంత బ్యూటిఫుల్ గా నేను కూడా నీకు షూట్ చేయలేదు. ఏం చేశారు గోపాల్ రెడ్డి గారు? నేను మాట్లాడాలి. నేను బాంబేలో ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నప్పుడు బాబాజ్మి ఏం చేశారు, ఎప్పుడు ఏం చేశారు గోపాల్ రెడ్డి గారు? నీకు తెలుసా? నాకేం తెలుసు, లైటింగ్ ఇటింగ్ కెమెరా నాకేం తెలియదు, నేను బ్యూటిఫుల్ గా ఉన్నాను సినిమాలో అదే. యాక్చువల్ గా బాబా ఆజ్మి బాంబేలో ఆల్మోస్ట్ నంబర్ వన్ కెమెరామెన్. ఆయన నా దగ్గరికి వస్తున్నారంటే వీడెవడరా ఎంత పెద్ద కెమెరామెన్ అని అందరూ. అక్కడ అంత అందంగా నీకు షూట్ చేశారు, అంత అందంగా, రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ గోపాల్. So
సో కిలకిలమనే కళావర్రాణి అనే సాంగ్ చూద్దాం సార్. ఆటిన రాణి ఎందుకు కొడదు? కళల్ని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి కళావర్రాణి. మీరు నన్ను ఏదో అడుగుతారు సార్ ఇలాగా. ఆ సాంగ్ కూడా చాలా ఫాస్ట్ పేస్ సాంగ్ ఉంది. దీంట్లో చాలా డాన్స్ స్టెప్స్ ఉన్నాయి. అప్పుడు ప్రభుదేవ నా కొరియోగ్రాఫర్. అప్పుడు నేను చాలా నర్వస్గా అయ్యాను, ఎందుకంటే నాకు అస్సలు డాన్స్ తెలియదు. నేను నాకు గుర్తుంది ఆ సింగపూర్లో నేను ఏడ్చాను ప్రభుతో పాటు. ఎప్పుడో ఏడు క్రైంగ్ ఉంది. కిలకిల మన్ని కళావరు రాణి, కళ్ళు కళ్ళు మన్ని కథా కళ్ళి కాని, కళ్ళల్లేని కళ్ళల్లోని కబ్బిన తల్లి హరు హరి. మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణి మగువకు రేవై రాణి. కిలకిల మన్ని కళావరు రాణి, కళ్ళు కళ్ళు మన్ని కథా కళి కాని, కళ్ళల్లేని కళ్ళల్లోని కబ్బిన తల్లి హరి. గురుగారు ప్లీజ్ ఇంకొక సినిమా చేయండి నాతో, ఇలాగే సాంగ్ అండ్ డాన్స్. Please, I want to do it once again. Ready? యమకి మూమెంట్స్ అన్ని ఇంకా గుర్తున్నాయండి, ఎందుకంటే పక్కన కూర్చొని ఇలా అంటుంటారు. విషయం జరిగింది, నువ్వు చెప్పు చేయండి. గుర్తుంది నాకు, గుర్తులేదు సార్ నాకు. ఏడ్చాను ఎందుకంది? ఒక స్టెప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిహార్సల్స్ వస్తే వెంకటేష్ నిజం చెప్పేస్తున్నాను, ఊరు వెళ్ళిపోవాలి, టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి అన్నమాట. సరే తను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను, రెండు సార్లు పడింది బిగినింగ్ కదా, ఎక్కువ సార్లు రిహార్సల్ చేస్తే కొంచెం వెక్స్ అయిపోయి కొంచెం ఆ షర్ట్ అట్లా ఇసిరేస్ కిందకి వచ్చేటప్పటికి బోర్ని ఏడ్చేసింది. గుర్తుందా? గుర్తుందండి. వెంకటేష్ ఆ జాకెట్ తీసేసి, ఎందుకంటే సార్ ఇంకోటి మనం ఇంతకుముందు చేసిన సాంగ్ ఆమ్స్టర్డామ్ లో చేసామండి, అక్కడ ఇట్ వాజ్ లైక్ 1 డిగ్రీ 2 డిగ్రీ టెంపరేచర్. అక్కడ నుంచి డైరెక్ట్ సింగపూర్, ఇక్కడేమో 40 డిగ్రీస్ అండి. ఓ ఆ కాంట్రాస్ట్ అంటే 6 డేస్ అక్కడ చేసి బోర్ బోర్ నడుస్తా ఉంటే నేను దగ్గర తీసుకుని మళ్ళీ నడుస్తుంటే ఆయన దగ్గర తీసుకున్నాను. స్వతహగానే చాలా ఎమోషనల్, చిన్న విషయానికి టక్కన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఇదే ఐ వాస్ లైక్ ద బేబీ అండ్ వెన్ ఐ కేమ్ ఫ్రమ్ బాంబే నేను వెరీ థిన్ అకార్డింగ్ టు తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్. ఐ థాట్ ఐ వాస్ వెరీ ఫ్యాట్ బట్ ఎవ్రీబడి చాలా థిన్, కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసుకో. ఎవ్రీ మార్నింగ్ నాకు మేకప్ రూమ్ లో సురేష్ బాబు మిల్క్ షేక్, ఐస్ క్రీమ్, క్రీమ్, సీతాఫల్, చాక్లెట్, కేక్ తిను, డైటింగ్ నో డైటింగ్ తిను, మిల్క్ షేక్ బిఫోర్ మేకప్, మిల్క్ షేక్ ఎవ్రీ డే నేను తినాలి ఫర్ వెయిట్. షాక్, బాంబేలో నాకు అందరూ లావుగా ఉన్నావు లావుగా ఉన్నావు చెప్తున్నారు, ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్ తిను, ఓకే ఓకే. ఆఫ్టర్ 3 డేస్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆల్ ది ఐస్ క్రీమ్. తర్వాత అవుట్డోర్ బ్యాలెన్స్ వర్క్ తీసాం అన్నమాట, అది వచ్చి మ్యాచ్ చేయాలి. ఓకే,
అందునే ఒకటి ఒకటి మ్యాచ్ చేయాలన్నప్పుడు ఎలాంటి గిమిక్స్ వాడాలనేది కూడా మళ్ళీ జయంత్కి వీళ్ళకి టిప్స్ చెప్పి సింగపూర్ లో ఉన్న ఆర్కిటెక్చర్స్ ఫ్లాట్స్ మీద వేసి స్లైడ్స్ అంటే మ్యాచింగ్ టు ఇది ఒక టెక్నిక్ అనుకున్నారు జనం. ఒక టైప్ టెక్నిక్ అనుకున్నారడ్డు. మా పరిస్థితి ఏంటంటే టైం అయిపోయింది బ్యాకప్ చేసి బ్యాకప్ టు కమ్ బ్యాక్. అవునా, మేము నిజంగానే టెక్నిక్ అనుకున్నాం సార్. చిలిపిగా దులుపుకో మోయలేవు కదా నడువుదు కనవరం. Subhash Ghai once told me that he follows your song picturization. For his song picturization, his guru said, I always watch his songs to learn song picturization. హీరోయిన్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ కి కూడా స్కోప్ ఉండేటువంటి పాత్రని మీకు ఇచ్చారు. దానికి తగ్గ ఒక సన్నివేశం ఏమిటో చూద్దాం. అదిగో అదే మీ యమ సమాధి. క్షమాపణ చెప్పే యోగం లేక కాటిలో చెబుతున్నానమ్మా, నన్ను క్షమించు అమ్మా. అమ్మ తోడుగాని ఒట్టి పెట్టడానికి నువ్వు లేవు, అందుకే నేను కన్నా నా బిడ్డ తోడుగా చెబుతున్నాను. నేను కోటీశ్వరాలి కాదమ్మా, తల్లిని చంపుకున్న ఒక హంతకురాలి. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. థ్యాంక్ యూ గురుగారు ఫర్ గివింగ్ మీ సచ్ అ స్కోప్. ఈ సీన్ వర్షం లేకుండా కూడా తీయచ్చు. కొత్త ఆర్టిస్ట్ తో చేస్తున్నప్పుడు మిగతా ఎలిమెంట్స్ కూడా అంటే లేనిది తలుచుకుని ఏడవటం పర్ఫామ్ చేయటం కష్టం. ఇప్పుడు వర్షం లేకుండా షార్ట్ షార్ట్ కి గ్లిటర్ వేసుకోమని, అది బయటికి రాలేదు మళ్ళీ వేసుకోమని డ్రామాకి వర్షం హెల్ప్ చేస్తుంది. ట్రైనింగ్ ఎఫెక్ట్ గ్లిటర్ అంతా పని లేదు. ఏడుస్తున్నప్పుడు ఒకసారి హార్డ్ ఫేస్ వస్తుంది ఒకసారి. సో ఇవన్నీ కవర్ చేయాలంటే కొంచెం రెయిన్ కూడా పెట్టేటప్పటికి డ్రామా ఎన్హాన్స్ అయింది. సార్ ఈ సీన్ ముందు ఇంకో సీన్ ఉందండి, ఇంట్లో అమ్మాయి వెన్ షీ రియలైజెస్ ద ట్రూత్ అండి. ఆ సీన్ ఎక్స్ట్రాడినరీ సీన్ సార్. దట్ ఇస్ ద ఫస్ట్ టైం సార్, నేను నాకు గుర్తుందండి అది మీరు షూట్ చేస్తున్నారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కొంచెం దూరంగా నించున్నాను. కరెక్ట్ గా అప్పుడే సురేష్ బాబు ఎంటర్ అయ్యాడు. ఇద్దరం అలా చూస్తున్నాం అండి. ఈ అమ్మాయి ఒకే మాట బిట్వీన్ ద టూ ఆఫ్ అస్, ఈ అమ్మాయి ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు విన్ చేస్తుందని అనుకున్నాం ఇద్దరం. షీఈస్ గాన్ బియాండ్ దట్ సార్. ఆ సీన్ లో మొత్తం ఆవిడే చెప్తున్నారు. నా కూతురు కాదు, అవును ఎవరి కూతురు చెప్తుంది. ఉన్న కాస్త కొన ఊపిరి పోగొట్టుకున్న పార్వతమ్మి నీ తల్లి. ఏ శవ ఉంటే ట్రైన్లో ప్రయాణం చేయనని నువ్వు మదమెక్కి మాట్లాడావు, ఆ పార్వతమ్మే నీ కన్న తల్లి. రోజు షూటింగ్ అయిన తర్వాత వెంకటేశ్వర గారు మీరు గెస్ట్ హౌస్ లో కూర్చుని
you all used to discuss the next day's next work day. That was where the most creativity was all there. And next day only execution kaandi akka nenu vachi join ayipeyanu and quiet ga kuchuni I learnt a lot between your two discussions appudu meer idru aslu godopadi that passion to make a good film was what I learnt with meer idru combination was extraordinary Venkateshwar garu veshalu kuda chestunnaru chaala roju nunchi మీ నా ఉద్దేశం మీరు వేసినట్లు బెస్ట్ గెటప్ ఇదే గెటప్ పాదలు పాదలు ఫాదర్ ని పట్టుకుని ఫాదలు ఏమిట్రా ఐదేళ్ళప్పుడు సింగపూర్ తీసుకొచ్చావు నాకు లా లాదు రాదు కాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు సారీ పార్ట్నర్ ఓకే కమింగ్ హోటల్ సార్ పిలుస్తున్నారు పద ఆ ముసడు పిలిస్తే మనం వెళ్ళాలా ముసడు అన్నావంటే ముదునూరు పంపించేస్తాడు ఏదో దూర బంధువులు కదా అని 10 పైసలు వాటా ఇచ్చాడు అందుకే సింగపూర్ లో సిల్క్ చొక్కా వేసి తిరుగుతున్నాం పా మీకు ఈ గెటప్ సూట్ అవుతుందండి మీరు చాలా నిజంగా రిచ్ మ్యాన్ గా ఉన్నారు ఇప్పుడు మీరు బాగా సంపాదించిన తర్వాత కూలీ వేషాలు కార్మికుడు ఇక ఈ సినిమాలో ఆ జనరేషన్ ఈ జనరేషన్ అన్న తేడా లేకుండా అన్ని జనరేషన్స్ ని ఒక్కసారైనా సరే పట్టి కుదిపేసేంటి సాంగ్ ఇళయరాజా గారి బ్యూటిఫుల్ కంపోజిషన్ కలయా నిజం పెళ్ళైన తర్వాత మొగుడు పెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయాలో చెప్పు ఒకసారి నన్ను గట్టిగా కౌగిలించుకో ఎలా ఉంది చాలా బాగుంది తర్వాత కార్యక్రమం ఇంకా బాగుంటుంది ఏమిటది శోభనం అంటే అది చెప్పేది కాదు sexy expression how to give sexy expression adhe na first film first song sudden ga sexy expressions bedroom song ante naaku em teliyadu how to give a sexy expression so guru garu said okay give expression like you are in pain just make the face like that okay I made the face like that kalaya nisama tolire hai mahima kalaya nisama tolire hai mahima దేనికి గుర్తుండుంటుంది ఫస్ట్ టైం హీరోయిన్ గా వచ్చింది అనగానే సినిమా ఏంటంటే ఒక ప్రొడక్షన్ బాయ్ కాడి నుంచి ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కాస్ట్యూమ్ వాళ్ళు అందులో కొత్త అమ్మాయి అయితే తీస్తున్నాం అనగానే ప్రతి వాళ్ళకి వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చూసుకుంటారు ఈ అమ్మాయి బొంబాయి నుంచి దిగింది నేను ఫోటోలో చూసి ఈ అమ్మాయి బాగుంటుంది అనుకుని ధోని కపూర్ కవర్ చేస్తే రాఘవరావు తీస్తే డెఫినెట్గా లవ్ చేస్తాను దిగిన తర్వాత యూనిట్లో కొంతమంది గుసగుసలు ఆడుకోవటం గుర్తుంది కదా నీకు గుర్తుందండి గుర్తుందండి ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి ఏంటి సరే నా చెవున పడింది అది జయంత్ మనం ఒప్పం చేద్దాం 1 వీక్ 10 డేస్ గుర్తుందా గుర్తుందండి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ మొత్తం ఎన్ని రకాల కాస్ట్యూమ్స్ ఉన్నాయో 1 వీక్ ఎందుకంటే ఒక కొత్త అమ్మాయిని కాన్ఫిడెంట్గా మనం సెట్లో తీసుకెళ్తే తప్ప మన మైండ్లో డౌట్ ఉండి అమ్మాయితో చేపించడం అంటే కష్టం సో ముందు వాళ్ళ డౌట్లను క్లారిఫై చేయడానికి పెద్ద వెరీ లాంగ్ ఫోటోషూట్ ఐ థింక్ 10 డేస్ ఆఖరికి ఒకటి కనిపెట్టాను నేను విచ్ ఈస్ ది బెస్ట్ పార్ట్ అనేది మొత్తం టోటల్గా స్టడీ చేస్తే అందరికన్నా ఈ అమ్మాయికి మిడ్ రిఫ్ ఎక్కువ ఉంటుంది నడుము లెంగ్తీగా ఉంటుంది అన్నమాట తిరుగుతున్నవి
నిజమా ఒలిరే హాయ్ మహిమా ఈ పాట చూస్తున్నప్పుడు నేను ఎడిటింగ్ రూమ్ లో చూస్తున్నా ఫైనల్ కట్ అయిన తర్వాత అప్పుడే కరిష్మా సాంగ్ వాళ్ళు కూడా ప్యారల్ గా వాళ్ళతో షో అయిపోయింది ఆ అమ్మాయి కూడా నుంచుంది అక్కడ డబ్బు వచ్చి నన్ను సార్ నేను చూడొస్తాను చూడన్నాను నా వెనక్కి కూర్చుంది ఆయన కూర్చుని మొత్తం సాంగ్ అంతా చూసింది వాళ్ళగా కరిష్మా కరిష్మా ఓ ఊవి అంటున్నారు ఈ అమ్మాయి ఏడ్చింది ఇక్కడ మొత్తం తడిసిపోయింది నాకు ఎందుకు ఏడ్చావు చెప్పు నేను అంతా అందంగా ఉన్నా యాక్చువల్గా ఏంటో ఏడుస్తా ఉంటా నేను అనుకున్నాను నచ్చలేదేమో ఇదే నన్ను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి నన్ను బదనాం చేశారని ఏడుస్తాను అనుకున్నాను ఏంటన్నాను నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడు అనుకోలేదండి రియలీ కథ చెప్తాను దాంట్లో కూర్చుని ఉంటాడు కదా కొబ్బరి బొండ తాగుతూ ఉంటాడు ఒక బ్యూటిఫుల్ విలేజ్ గర్ల్ అప్పటి వరకు వేరే కదా ఒక పుట్ట ఒక బాతు అప్పటి వరకు ఆ అమ్మాయికి ఆధారం అదే ఆ అమ్మాయి బ్యూటీ చూడంగానే విలేజ్ బ్యూటీ చూడంగానే కొబ్బరి బొండం తాగుతున్నాడు కూడా అది వదిలేశాడు వదిలేస్తే నీళ్ళల్లో పడింది నీళ్ళల్లో పడితే ఆ నీళ్ళు వచ్చి అమ్మాయి పొట్ట మీద పడింది అంతేగాని నేను వెయ్యాలని వెయ్యలేదు తర్వాత అతను ఎంబ్రేస్ చేసుకోగానే బుట్ట గిట్ట అన్ని వదిలేస్తుంది బాత్రూమ్ వదిలేస్తుంది అన్ని వదిలేస్తున్నాను మధ్య మధ్యలో సాయం జరుగుతున్నాడు రెండు మూడు సార్లు బాత్ ఇలా కొట్టుకోవటం కూడా చూపించింది అనమాట ఎండ్లో చిన్న జరికిచ్చింది అనమాట నువ్వు నన్ను వదిలేస్తావు అని చెప్పి బొడ్డు మీద గుర్తు అట్లా బయట ఇచ్చింది అనమాట బాత్ కూడా మ్యూజిక్ కి తగ్గట్టుగా గోపాల్ రెడ్డికి మేము నడుము లైటింగ్ చేయటం ఫస్ట్ టైం కొట్టి నడుము ఎప్పుడూ తీయలేదు నాకు ఈ ఫిగర్ ఇద్దరే ఇద్దరు తను జీనత్ తమన్ సేమ్ ఆ నడుము షేప్ అది ఇందులో జయంత్ నీ మీద కోపం ఉంది నాకు ఇందాక నువ్వు మీ దగ్గర చాలా నేర్చుకున్నా అన్నావు కానీ ఇంతవరకు నువ్వు నీ సినిమాలో ఎక్కడ కాయా పండు సార్ అది దాని జోలికి నేను అది మీరు గ్యారంటీ చేస్తారు సార్ యు మేడ్ షూర్ నోబడీ ఎల్స్ దాని జోలికి ఎవరు వెళ్ళరండి పండుగలో ఒక వేసవి క్యారెక్టర్ ఏమైనా ఎడటానికి కొంచెం భయపడ్డాను భయపడితే గురువు గారు ఏంటి ఏంటంటే చెప్పేశాను ఎందుకంటే తన దగ్గర దాయకూడదు మళ్ళీ ఇట్లా చెప్పి అట్లా చెప్పి ఐ డోంట్ హావ్ టు హియర్ ఎనీథింగ్ మీరు రమ్మన్నారని వస్తాను చేస్తాను ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందో ఊరినే సరదాగా రొమాంటిక్ మ్యూజిక్ ఎఫెక్ట్ ఓ అమృత కోడె ఏకమై నేను నిన్ను నిమృత నేనెవరనగా ఈ కోడెగాడెవడు ఈ కుక్కెము గానితో నీకేమి పని మేము శిరోజరాజులం మండలాధిపతి కుమారులం మా ఇంట బంగారము కుప్పల కుప్పలుగా మూలుగుచున్నది ఈ కోడెగాడెవడు పకూరి వారమే గడసరి ఓ అమ్రు ఇప్పుడు నన్ను ఏమి చేయమందువో చెప్పుము ఈ తళుకు వెలుకుల తరుణిని పొందాలంటే
మల్ల యుద్ధము చేయవలెను. గెలిచిన వారే నా వారు. మల్ల యుద్ధమా? అదానే నియమము. నాకును ఒక నియమము గలదు. స్త్రీలు తప్ప పురుషులు నన్ను తాకరాదు. ఆ నియమము ఉన్నందు వలన నా బదులు ఇతగానని మా వాళ్ళు తన్నెదరు. అరిగో మా వస్తాదులు. ఆగండి, నాకును ఒక నియమం ఉన్నది. ఓ మదవతి, నాట్య శాస్త్రములో నీవు జానవని వింటిని. నీవు జతులు పలుకుము, నేను వాళ్ల గతులు మార్చెదను. నా ఒడిలో తలపెట్టిన మగసిరి జతకాడ పులకరించే ఒళ్ళు. ఫైట్ కూడా మ్యూజికల్ గానే. అండ్ బ్యూటీ కంబైన్ విత్ బ్యూటీ. స్నేహ గారితో సన్నివేశంలో తబ్బు గారు స్నేహ గారితో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చూద్దాం సార్. వైఫ్ నగలన్నీ పాండంగడు తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేస్తాయండి. అసలు ఎందుకు భార్యను వదిలి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అని కనుక్కోవటానికని వెళుతుంది. ఏంటి మాలో ఉన్నది, ఏంటి మీలో లేదు ఏంటి? అప్పుడు చాలా జిమ్నాస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఎవరు ఆయన? నీకు ఆ నగలు తెచ్చిచ్చారే ఆయన. ఓ, నువ్వేనా ఆ పప్పు సుద్దవి? ఆ మాట కూడా చెప్పారా? అంతేకాదు, ఆయన్ని తాకవద్దని చెప్పావటగా. అది చెప్పారు. నీలాంటి వాళ్ళని తాకనంటేనే తాకమని చెప్పాను, అది చెప్పలేదా? ఓ, అయితే ఈ జన్మలో ఆయన నిన్ను తాకే అదృష్టం నీకు లేదు. ఇంతకీ ఎందుకొచ్చావు ఇక్కడికి? ఆయన్ని నువ్వెలా ఆకట్టుకుంటున్నావో తెలుసుకోవాలని వచ్చాను. అందాలను ఆరబోస్తాను, ఆట పాటలతో మొరిపిస్తాను, ఇలా మునిపంటితో కొరికి కవ్విస్తాను, ఇలా కన్నుకీటి కనికట్టు చేస్తాను, ఇలా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉయ్యాలలు రసికత కథలు చెప్తాను, నేనే పట్టు పరుపునై స్వర్గాన్ని పరుస్తాను. చాలా, ఇంకా ఏమైనా కావాలా? తెలిసి నీకు నేను చెప్పాలా? ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం బొట్టు పెట్టి పంపించాలని తెలీదా? ఆగు, బొట్టు పెట్టేటప్పుడు ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదిస్తావు? నా కొంప కొల్లేరే పోవాలనా? దేవుని ఆశీర్వదిస్తావు అనగానే అమ్మాయి క్లోజ్ కట్ చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ సీన్ లో చిన్న అమ్మాళ్ళు ప్లాన్ చేస్తున్నారని పర్మనెంట్ గా ఇచ్చేద్దామని అది తెలిసి తనకు రియలైజేషన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏది కమిట్ అయినా కూడా నెక్స్ట్ సీన్ ఇంపాక్ట్ పోతుంది. ఇక్కడ క్లోజ్ కంపల్సరీగా సజెషన్ లో ఉంచేసి ఎంత బాగా చెప్పాను వాళ్ళ అమ్మాయి మీద ఇస్తాను. నెక్స్ట్ తబ్బు గారిలోకి కృష్ణుడు ప్రవేశించినప్పుడు ఆవిడ బిహేవియర్ రక్తి టు భక్తి ఎలా మార్పు తీసుకొచ్చారు అని ఆవిడ. ఆ రంగండి, అమృతపాట నుంచి మరలించాలిగా. అదే ఇది. ఇప్పుడు చెప్పండి స్వామి, నీ గొంతు Thank you.
ఏమిటి జడబంధం? ఇది జన్మ జన్మల బంధం. ఏమిటిది? కోటి విజ్జులతలు విరిసినట్టు కొత్తగా కనిపిస్తున్నావు. కృష్ణాష్టమి కదా మరి. అయితే పండుగ కదా అన్నట్టు మీ పప్పు సుత వైభవంగా చేస్తుందటగా ఈ పండుగ. అవును అవును నీకెలా తెలుసు? నా కన్నీ తెలుసు. నువ్వు ఈ రోజే పుట్టావని కూడా తెలుసు. మన సంగతి అంతా తెలుసుకున్నట్టున్నావే. మన పుట్టిన రోజుకి మీ ఇంటికి తీసుకెళ్ళావా మరి? మా ఇంటికా? అవును మీ వాళ్ళందర్నీ చూడాలని ఉంది. మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇదివరకు ఒకసారి ఇలాగే పెళ్లి చేసుకోమన్నావు చేసుకున్నాను. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళమంటున్నావు తీసుకెళ్తాను. కాకపోతే అక్కడ ఏదైనా రచ్చ జరిగితే మాత్రం మనకు సంబంధం లేదు. సంబంధం లేదు ఉంది. మన ఈ బంధం శాశ్వతమైనది. ఫ్లవర్స్ అన్ని వెళ్ళి ఆయన పాదాల మీద పట్టడం డ్రామాటిక్ సీన్ అవకాశం వచ్చేప్పుడు దేవుడు కదా ఎన్ని మ్యాజిక్లు అర్జునుడిని కృష్ణుడు రథం మీద తీసుకెళ్తున్నాడే మంచిని గెలిపించడం కోసం అందులో బ్యాక్ గ్రౌండ్ లో కూడా గీతలో చేశాను. సార్ కూలీ నంబర్ వన్ సినిమాలో చేసినటువంటి తబ్బు గారికి పాండురంగడు సినిమాలో చేసిన తబ్బు గారికి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి పర్ఫార్మెన్స్ పరంగా? ఇప్పుడు బాగా మెచ్యూరిటీ వచ్చేసింది. నేను కూడా అదే చూస్తున్నాను. కూలీ నంబర్ వన్ డైరెక్ట్ గా ఇది చూస్తున్నాను కదా అది తర్వాత చాలా డిఫరెంట్. అంటే అప్పటికే చాలా బెస్ట్ ఫిల్మ్స్ అని చేసేసింది. ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి అయితేనే జస్టిఫైడ్ అవుతుంది. అంటే ఒక ఎలివేషన్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, కృష్ణుడు అన్న నమ్మాలి. ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ సాంగ్ ఒకటి. అంటే ప్రపంచంలో శాస్త్రంలో ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయి అంటే చాలా ఎక్స్ట్రాడినరీ గా రాశారు. అంటే మొత్తం ఎక్కువ సైన్స్ రిట్ ఉంటుంది, చాలా మ్యాజిక్ కూడా తీసుకుంటుంది. ప్రకృతి పురుష పరమ శృంగార విజృంభణం ప్రియచుంబనం కచలలాట కపోలాక్ష వక్షస్థల సంభావనాతీత సరస చుంబనం రమ్య చుంబనం దశని పమగ మగ మగ ప్రేమావలంబనం ప్రియచుంబనం సారంగీ నిరుపమనియమితకం చుంబనం లలిత లలిత లవనీలతాంగీ సునలిక స్ఫురితక చుంబనం నిన్ని పమప సస్సరి పని ఖండితకం చుంబనం ఉద్రాంతం సంపుటకం హస్తాంగులి పాదాంగులి చుంబనం నౌ యూ హ్యావ్ టు డూ అ ఫిల్మ్ విత్ మీ అండ్ డూ అ సాంగ్ సో ఇక నెక్స్ట్ రౌండ్ సౌందర్య లహరిలో అబ్బనీతి అని దెబ్బ. సో తబు గారిని ముందుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు మీరు డైరెక్టర్ గారి డైరెక్షన్ లో కనుక చేసినట్టయితే ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? క్వీన్, ప్రిన్సెస్, వారియర్, మైథలాజికల్ క్యారెక్టర్, ఎనీథింగ్, ఎనీ క్యారెక్టర్, హీ విల్ మేక్ మీ లుక్ బ్యూటిఫుల్.
సో ఎనీ క్యారెక్టర్ ఆల్డు. ఇక రాఘవేంద్ర రావు గారు సినిమాకి డైరెక్టర్, మీరు హీరోయిన్. ప్రెసెంట్ ఉండేటువంటి హీరోల్లో ఎవరితో మీరు చేయాలనుకుంటారు? గురు గారు, యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ మీ. ఈ ఆప్షన్ మీకే ఇచ్చాం. ఐ డోంట్ నో. మీరు కొన్ని ఆప్షన్స్ ఇవ్వండి సార్. కొత్త హీరోతో చేద్దాం. ఎవ్రీబడి. ఎనీబడి కాకుండా ఆవిడ ఎవ్రీబడి అన్నారు. గ్రేట్ అసలు. స్టాండ్ ఇన్ లైన్. కిల కిల మన్ని కళావరు రాణి గల్లు గల్లు మన్ని కథా కళ్ళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కబ్బింతల్ని హరుతని జన్మోహనంగా సుఖ మీ తర్వాత డైరెక్టర్ గారి సినిమాల్లో డైరెక్టర్ గారు ఎవరిని అందంగా చూపించారని మీరు అనుకుంటున్నారు? అన్ని సినిమా ఫిల్మ్స్ లో డైరెక్టర్ గారికి స్పెషాలిటీ హీరోయిన్స్ కి బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయడం. సో ఎవ్రీ యాక్ట్రెస్ హూఎవర్ హాస్ వర్క్డ్ విత్. ఓకే తబు గారు, థ్యాంక్ యూ అండి. అండ్ జయంత్ గారు, డైరెక్టర్ గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? జగదేవ్ పీరియడ్ అండి. డౌటే లేదు. ఈవెన్ నౌ ఐ కెన్ సీ 2-3 టైమ్స్. ఇట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్. వెంకటేశ్వరరావు గారికి ఒక రైటర్ పరంగా రాఘవేంద్రరావు గారికి రాసినటువంటి సినిమాల్లో పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి సినిమా గరానమ్మగుడు. అది తమిళ సినిమా ప్యారల్ గా తీస్తుంటే మేము ఆ స్క్రిప్ట్ చూడకుండా మేము వేరేగా రాసుకోవాలి. ఈ సినిమా మలయాళంలో ఫస్ట్ టైం 100 రోజులు ఆడింది. ఞంగళ్ళ మలయాళత్తు నన్నైట్ ఓడి అంటే నేను ప్రత్యక్షంగా చూసామా. అది 100 రోజుల ఫంక్షన్ గుంటూరులో చేస్తుంటే గన్నవరంలో ఎయిర్పోర్ట్ లో దిగితే మా బస్ వెనకాల జనం గుంటూరు దాకా పరిగెత్తుకొచ్చారు. అన్ఇమాజినబుల్ అసలు. ఇది జరుగుతుందా అనుకున్నాను నేను. ఓకే, గోపాల్ రెడ్డి గారు, రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో మీ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి బెస్ట్ మాస్టర్ పీస్ ఏదని మీరు అనుకుంటున్నారు? శ్రీరామదాస్. నిజమే సార్, ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పెయింటింగ్ లాగా చాలా అందంగా చిత్రీకరించారు మీరు. ఇప్పుడు బాహుబలి, వాళ్ళ రుద్రమదేవి, అయ్యి, ఇలాంటి ఒక మాన్యుమెంటల్ ఫిల్మ్ ఆయన చేస్తే చూడాలంట నాకు. మీరు రాస్తే డెఫినెట్ గా. మీరు నాతో ఎప్పుడు సినిమా చేస్తున్నారు? దట్స్ ద క్వశ్చన్. ఎందుకంటే రాఘవేంద్రారే చేయగలరనే కొన్ని ఉన్నాయి. తర్వాత ఇలా డెఫినెట్ గా నువ్వు అటువంటి క్యారెక్టర్ డెఫినెట్ గా బాగుంటావు. ఆయన ఏమైనా అద్భుతమైన కథ ఏమైనా ప్లాన్ చేసి తర్వాత పిల్లా పిల్ల అని పిలుస్తాను అప్పటి నుంచి. ఒకసారి ఎప్పుడో ఫోన్ చేసి శిల్పా శెట్టి మీద ఇంకోరు నేను పిల్లని అమ్మాని కూడా పిల్లని పిలిచానంటే పిల్ల అని ఇంకోటి పిలిచి ఒప్పుకోనండి. అప్పుడు పండుగ దానికి మార్చండి. సో నిజంగా పిల్ల, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఫాదరు ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి సక్సెస్ఫుల్గా పెరుగుతుంటే ఆఖరికి ఇండియాలో మంచి పేరు సంపాదించి ఆఖరికి ఒలింపిక్స్కి వెళ్ళి మంచి విజయం సాధిస్తే ఎంత గర్వపడతాడో అలా పిల్ల విషయంలో కూడా నేను కూలీ నెంబర్ 1తో స్టార్ట్ చేసి ఇవాళ లైఫ్ ఆఫ్ పై ఆస్కార్కి వెళ్ళే పిక్చర్ వరకు ఉంటుంది కదండి మనకి. అప్పుడు సేమ్ చూపిస్తాను. అప్పుడు వచ్చిన అమ్మాయి లాగా లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉంది. నేను ఎంత పెద్దదాన్ని అయ్యాను కానీ ఇది కానీ ఆల్ ది బెస్ట్ పిల్ల. థ్యాంక్ యూ అండి. యూ హావ్ టు అచీవ్ మోర్ అండ్ మోర్. యెస్. You should have a happy, happy, happy life. ఇవాళ వచ్చినటువంటి అతిథులకి దర్శకేంద్రుడి చేతుల మీదుగా చిరు కానుక. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసినా